పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరికొన్ని గంటల్లో తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ జాకీ బగ్నానిని ఘనంగా పెళ్లి చేసుకోబోతుంది. గోవాలోని బీచ్ పక్కనే ఉన్న ఓ గ్రాండ్ రిసార్ట్ ను వీళ్ల పెళ్లికి బుక్ చేసుకున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ జంట తమ పెళ్లి కోసం ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ను ఎంచుకుంది. అంటే వాళ్ల పెళ్లిలో ఎలాంటి హడావిడి ఉండదు, డీజే ప్లాస్టిక్ వాడకం వంటివి ఉండవని తెలుస్తుంది. సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్ట్ ను ఈ జంట బుక్ చేసుకోగా ఏ రిసార్ట్ లో సుమారుగా 256 గదులు ఉన్నాయట. ఒక్కో గదికి 19,000 నుండి 75,000 వరకు రెంట్ ఉందట. అందులో కొన్ని గదులు రకుల్ జంట బుక్ చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిందట. రకుల్ ముందు నుంచి ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. కాగా ఫిట్నెస్ కాన్షియస్ ఉన్న గెస్టుల కోసం సుషీ వంటకాలు రెడీ చేయించిందట. అంతేకాకుండా గెస్ట్ల ఆరోగ్యం దృష్ట్యా మెనూ కార్డులో చాలా ఐటమ్స్ గ్లూటెన్ షుగర్లెస్ ఫుడ్స్ ను ప్రిపేర్ చేయించిందట. ఇండియన్తో పాటు ఇంటర్నేషనల్ వంటకాలను వండిస్తుందట. కేవలం వంటల కోసమే కోట్లు ఖర్చు పెడుతోందని ఇన్సైడ్ టాక్. రకుల్ పెళ్లి వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో సహా పలువురు రాజకీయ నాయకులకు కూడా ఇన్విటేషన్ వెళ్ళిందట. మొత్తంగా వీళ్ల పెళ్లి కోసం కోట్లలోనే ఖర్చు పెడుతున్నారట. ఇక జాకీ బగ్నాని నటుడిగా నిర్మాత బాలీవుడ్లో మంచి ఫ్యాన్ తెచ్చుకున్నాడు. రకుల్ 2011లో వచ్చిన కెరటం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ఈ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత లౌక్యం, పండుగ చేసుకో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్లు పట్టేసింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారుండై వేడుక చూద్దాం ఇలా ఒకానొక టైంలో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. అయితే ఈ మధ్య రకుల్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడుతుంటే 4-5 అడుగులు వెనక్కి పడుతుంది. గత 2 ఏళ్లుగా ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. రీసెంట్ గా ఈ బ్యూటీ శివకార్తికేయన్ హీరోగా నటించిన అయాలాన్ లో నటించింది.